హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ నిరుద్యోగులకు శుభవార్త టెన్త్ అర్హతతో ఇండియన్ నేవీలో ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క జాబ్స్ ఇలా అప్లై చేసుకోండి ఇండియన్ నేవీలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగంలో గ్రూప్ సి నాన్ గెజిటెడ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు మొత్తం ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క ట్రేడ్ మెన్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు ఎలక్ట్రికల్ ఫిటర్ ఎలక్ట్రో ఫిటర్ ఇంజిన్ ఫిటర్ ఫౌండ్రీ ఇన్స్ట్రుమెంట్ ఫిటర్ మెషినిస్ట్ వెల్డర్ రాడర్ ఫిటర్ రేడియో ఫిటర్ రిగ్గర్ వెపన్ ఫిటర్ షిప్ ఫిటర్ బాయిలర్ మేకర్ పెయింటర్ తదితర విభాగాలలో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు టెన్త్తో పాటు సంబంధిత ట్రేడ్ లో అప్రెంటిస్షిప్ తో పాటు ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు నోటిఫికేషన్లో చూడొచ్చు అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య ఉండాలి ఈ ఖాళీలకు ఎంపికైన వారికి పోస్ట్ ఆధారంగా నెలకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు వేతనంగా చెల్లించనున్నారు రాత పరీక్ష ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు వంద మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు వంద మార్కులు చెప్పిన పరీక్ష నిర్వహించనున్నారు ప్రశ్న పత్రంలో రీజనింగ్ ముప్పై గణితం ఇరవై ఇంగ్లీష్ పది సంబంధిత ఐటీఐ ట్రేడ్ ప్రశ్నలు నలభై ప్రశ్నలుంటాయి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చ్ పదిని ఆఖరి తేదీగా నిర్ణయించారు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎలా అప్లై చేయాలంటే స్టెప్ వన్ అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియా నావీ డాట్ గవర్నమెంట్ డాట్ ను ఓపెన్ చేయాలి స్టెప్ టూ అనంతరం జాయిన్ నావీ ఆప్షన్పై క్లిక్ చేయాలి అందులో వేస్ట్ జాయిన్ సివిలియన్స్ ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి స్టెప్ త్రీ సూచించిన వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి స్టెప్ ఫోర్ అనంతరం విద్యార్హతలు సర్టిఫికేట్లు ఫోటోలు అప్లోడ్ చేయాలి స్టెప్ ఫైవ్ దరఖాస్తు పూర్తయిన అనంతరం అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకోవాలి భవిష్యత్తు అవసరాల కోసం ఆ ఫామ్ను ప్రింట్ తీసుకోవాలి